गुड मॉर्निंग फ्रेंड्स इवाचे नैन पालक मेंतकूर पपुना फ्रेंड्स अंदे इधर पपुदेकनाबेको कुकर फ्रेंड्स इधर स्टव आ कुरान आकूर एपड़ना इंदो का पचिमीर्ची चिंतपंडु उल्लिपायलु फ्रेंड्स इंदुलोकि वेसुकोवाली चिंतपंडु कूडा इट्ला मन विडिगा उडिकिंचुकुंटे बागुंटुंदि फ्रेंड्स वच्चेसादि इदिगोंडि मेंति कूर चिन्नदैना पर्लेदु पेद्ददैना पर्लेदु फ्रेंड्स इदिगोंडि मोत्तं इट्ला कडिगेसुकोवाली मनमु नीटुगा कडिगेसुकोनि विडिगा उडिकिंचुकोवाली फ्रेंड्स मनं एप्पुडैना आकूरलु अंदुलो वेस्ते ओक्कोक्कसारि पप्पु उडकदु मनं विडिगा उडिकिंचुकुंटे टेस्ट चाला बागुंटुंदि इंदुलो कलिपेसुकोगाने पप्पु मेत्तगा उडुगुतुंदि आकु कूडा मेत्तगा उडुगुतुंदि इदिगोंडि इट्ला पेट्टेसुकोनि मनमु పప్పు మీదే 4 విజిల్స్ వచ్చేదాకా ఈ మూత పెట్టి ఉడికించుకుంటే విడిగా ఉడుకుతుంది ఇంద్ర మెంతి కూర తోటి మెంతి మజ్జిగ చేస్తారు ఫ్రెండ్స్ అట్లానే వచ్చేసి ఇది చపాతీలో కూడా వేసుకొని తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు మెంతి చపాతీ అని మెంతి చపాతీ కూడా వేసుకొని తింటారు అందులోకి పెరుగులోకి మాగాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఎలా పచ్చడి ఆ మాగాయ కలుపుకొని తింటారు మా అత్తగారు వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ నేను చూశాను ఇది చేసినప్పుడల్లా ఈ చపాతీ చేసినప్పుడల్లా పెరుగుంటే పెరుగులో మాగా వేసుకొని ఇంకా అందులోకి వేరే కర్రీ కాని ఏమ అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇది మనం జర్నీస్ కూడా ఈ చపాతీ తీసుకెళ్తే 2-3 రోజులు మనకి ఉంటాయి జర్నీలో ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు గాని ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు గాని స్నాక్స్ లోకి బాగుంటాయి అట్లానే టిఫిన్ బాక్స్ లోకి లంచ్ లోకి మెంతి కూర చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మనకి ఇదిగోండి పెట్టేసుకుంటున్నాను ఇట్లా మనము ఇప్పుడు దీన్ని 4 విజిల్స్ రాగానే మనం ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి కుక్కర్ పెట్టేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయింది పప్పు తీసేస్తున్నాను ఆకు రాదు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు మనం తీసేసి పప్పు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఆకుకూర ఇందులో వేసేసాను వేసేసి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు కారం వేసుకుందాం ఇదిగోండి పసుపు కొంచెం కారం ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఇందులోకి పోపు వేసేసుకుంటున్నాను కడాయి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ వేసేసుకోవాలి కొంచెమే వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ అక్కర్లేదు ఫస్ట్ మనం ఆవాలు వేసుకుందాం చిటపటలాడాలి కాబట్టి మినపప్పు జీలకర్ర కొంచెం మెంతులు ఎండుమిరపకాయ ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వచ్చేసి ఇంగువ అది కొట్టేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంగువ వేసేసుకుంటున్నాను ఇందులోకి ఇందు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఇందులో కలిపేసుకుంటే ముందుకొర పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మెంతికొర పప్పు చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ కూరలు కూడా తింటే హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ మనకి ఇందులో వేసేసి ఇది మనం మొత్తము ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకున్నాను ఇది మార్నింగ్ చేసుకుంటే మనకి లంచ్లోకి చపాతీలోకి రెండింటికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్